square is equal to 0 x into x minus, sorry, 1 minus x, and x is equal to 0, 1 minus x equal to 0, and x equal to 1. One option, right? Now, this is wrong. Actually, the sum of infinite terms. Sum of infinite terms and a by 1 minus r, gp. అక్కడ కూడా సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్ అంటే ఏ బై వన్ మైనస్ ఆర్ టెన్త్లో లేదు ఓన్లీ సిబిఎస్ఈలో ఉంటుంది సమ్ ఆఫ్ ఇన్ఫినిటీ టర్మ్స్ అంటే ఫస్ట్ టర్మ్ ఏ అంటే ఎక్స్ బై వన్ మైనస్ ఆర్ అంటే సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ బై ఎక్స్ బై వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఇంటూ వన్ బై ఎక్స్ 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 క్యాన్సిల్ ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ బై టూ సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ ఏ టూ బై ఏ వన్ రాసుకున్నాను సెంట్ కాస్ట్లో తెలుస్తుంది ఇది ఎక్స్ ఎక్స్ క్యాంటీ అది ఇక్కడ మళ్ళీ ఫస్ట్ టర్మ్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై వన్ మైనస్ ఆర్ ఆర్ అంటే ఎక్స్ పవర్ ఫోర్ బై టూ బై ఎక్స్ స్క్వేర్ బై వన్ మైనస్ ఆర్ మైనస్ ఎక్స్ పవర్ ఫోర్ బై టూ ఇంటూ వన్ బై ఎక్స్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మైనస్ ఎక్స్ స్క్వేర్ బై టూ అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై టూ ఎల్సిఎం కట్టండి టూ ఎక్స్ బై టూ ప్లస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టూ ఎక్స్ స్క్వేర్ బై టూ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టూ టూ గెట్ క్యాన్సిల్ మళ్ళా ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోద్ది ఇప్పుడు ఎక్స్ ఏ ఉంటుంది అడిగలేదు టూ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ టూ ప్లస్ ఎక్స్ 2 plus x square is equal to 2x plus x square. X square, x square cancel. 2x equal to 2, x equal to 1. And this is cot inverse 3 by 2. Cos inverse and cot inverse. In tan inverse, like mark sal and day, sine opposite side by hypotenuse. 5 by 3 opposite side. 25 minus 9 and day, 16 అంటే ఇది 4 అవుతుంది ట్యాన్ డేటా అనుకో కావాలంటే ట్యాన్ డేటా ఏమవుతుంది ట్యాన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ని ట్యాన్ ఇన్వర్స్ లో రాయాలంటే ఇప్పుడే చెప్పండి ఆపోజిట్ సైడ్ బై 3 బై 4 ఇది కూడా ఆటోమేటిక్ గా ట్యాన్ ఇన్వర్స్ గా మారుతుంది ఇక్కడే నాకు అర్థం కాలేదు ఇన్వర్స్ ఆఫ్ 3 బై 5 ఇస్ ఈక్వల్ థీటా అనుకో 3 బై 5 ఈక్వల్ సైన్ థీటా అవుతుంది సైన్ థీటా ఈక్వల్ 3 బై 5 అంటే ది అప్పుడు ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత అవుద్ది రైట్ పైథాగరస్ థీరం ప్రకారం దీన్ని ఉపయోగించి దీన్ని కనుక్కున్నాను పైథాగరస్ థీరం ఉపయోగించి కనుక్కున్నాను ఓకేనా ట్యాన్ థీటా ఈక్వల్ ఏమవుద్ది 3 బై 4 అవుద్ది థీటా ఈజ్ ఈక్వల్ ఏమో 3 బై 4 అప్పుడు థీటా ఈక్వల్ ఏమవుద్ది ఇంత చేయకూడదు అంత అక్కర్లా దీన్ని టాన్ ఇన్వర్స్ లే మార్చాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అయితే అడ్జసెంట్ సైడ్ ఆటోమేటిక్గా 4 టాన్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఇది తెలుసుకున్నాం ఇక్కడ కాట్ ఇన్వర్స్ ఈజీగా మార్చేయచ్చు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఒకవేళ కాస్ ఇన్వర్స్ అనుకో మళ్ళీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ టాన్ ఇన్వర్స్ ఏ రాస్తాయి ఇప్పుడు టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ టాన్ ఇన్వర్స్ వై ఈక్వల్ ఫార్ములా tan of tan inverse of x plus y by 1 minus 3 by 4 into 3 by 2 then the other number 6 plus 12 by 2 to get it again 6 minus sorry 8 minus ఎక్కడ తప్పేసాం 2 బై 3 చెప్పు 3 ఇంటూ 3 9 ప్లస్ 8 బై 12 12 మైనస్ 6 బై 12 12 12 క్యాన్సిల్ 17 బై 6 3 బై 2 అన్నప్పుడు టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2 బై 3 ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ బై రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఎక్స్ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ఎప్పుడైనా పాజిటివ్గా చేయాలి రూట్ ఆఫ్ ఈ గుర్తుంచుకోవాలి అన్ ప్లస్ సైన్ టూ ఎక్స్ అంటే
वन बदल साइन स्क्वायर एक्स प्लस कॉस स्क्वायर एक्स वन बदल राशा साइन बी एक्स बदल टू साइन एक्स అంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే అది ఇక్కడ టూ ఎక్స్ ఉంటే సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ అలాగే వన్ మైనస్ సైన్ టూ ఎక్స్ అయితే ఏమొస్తుంది సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ ఏమవుతుంది అర్థమైనా అయితే ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి టూ ఎక్స్ ఉంటే ఎక్స్ 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 ఉంది కాబట్టి లో అయితే కాట్ ఇన్వర్స్ ఆఫ్ చెప్పండి కాస్ ఎక్స్ బై టూ మైనస్ సైన్ ఎక్స్ బై టూ అదే కదా ఎక్స్ ఉంటే సైన్ ఎక్స్ అదే ఏదైనా రాయచ్చు వన్ మైనస్ సైన్ ఎక్స్ అంటే మళ్ళీ చూడు సైన్ స్క్వేర్ ఎక్స్ బై టూ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ బై టూ మైనస్ టూ సైన్ ఎక్స్ బై టూ కాస్ ఎక్స్ బై టూ ఓకేనా రే ఫార్ములా అవుతుంది ఏ మైనస్ బి కదా కాస్ ఎక్స్ బై టూ మైనస్ సైన్ ఎక్స్ బై టూ హోల్ స్క్వేర్ ఏది రాసినా ఒకటి ప్లస్ కాస్ ఎక్స్ బై టూ ప్లస్ సైన్ ఎక్స్ బై టూ ఇలాంటి సైన్ ఎక్స్ బై టూ మైనస్ కాస్ ఎక్స్ బై టూ అయితే కాస్ ఎక్స్ బై టూ మైనస్ సైన్ ఎక్స్ బై టూ మైనస్ ఆఫ్ కాస్ ఎక్స్ బై టూ ప్లస్ సైన్ ఎక్స్ బై టూ ఇక్కడ కాల్ ఇక్కడ సైన్ సైన్ క్యాన్సిల్ ఇక్కడ కాసు కాసు క్యాన్సిల్ ఏమవుతున్నాం కాట్ ఇన్వర్స్ ఆఫ్ టూ కాస్ టూ కాస్ టూ కాస్ ఎక్స్ బై టూ బై మైనస్ టూ సైన్ ఎక్స్ బై టూ టూ క్యాన్సిల్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ కాట్ ఎక్స్ బై టూ అయితే కాట్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ కాట్ తీటా అంటే కాట్ టూ పై మైనస్ తీటా ఓకేనా కాట్ టూ పై మైనస్ తీటా అవుతుంది కాబట్టి ఇది ఏమిపోతే ఏమో ఇంకోలా కొంతమంది డౌట్ రావచ్చు ఇక్కడ సైన్ ఎందుకు ముందు రాయకూడదు సైన్ ఎక్స్ బై టూ మైనస్ కాస్ ఎక్స్ బై టూ ప్లస్ సైన్ ఎక్స్ బై టూ ప్లస్ కాస్ ఎక్స్ బై టూ చెప్పండి సైన్ ఎక్స్ బై టూ మైనస్ కాస్ ఎక్స్ బై టూ మైనస్ ఆఫ్ సైన్ ఎక్స్ బై టూ కాస్ ఎక్స్ బై టూ కాసు కాసు క్యాన్సిల్ సైన్ సైన్ క్యాన్సిల్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ చెప్పండి సైన్ సైన్ టూ టాన్ టూ సైన్ ఎక్స్ బై టూ టూ మైనస్ మైనస్ టాన్ ఎక్స్ బై టూ అంతేనా ఓకేనా కాదు అయితే కాట్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ ఏమని రాయచ్చు టాన్ పై బై టూ టాన్ టాన్ పై మైనస్ ఎక్స్ బై టూ మైనస్ టాన్ తీటా మళ్ళా టాన్ టెన్ మార్చాలి కాట్ లేదు కాట్ ఆఫ్ పై మైనస్ పై నైన్టీన్ మైనస్ పై మైనస్ ఎక్స్ బై టూ అయితే పై బై టూ మైనస్ పై ప్లస్ ఎక్స్ బై టూ అదేనా మైనస్ పై బై టూ ప్లస్ ఎక్స్ బై టూ ఉందా ఈ ఆన్సర్ కాబట్టి ఏది రైట్ ఇందాకే రైట్ ఏది పై మైనస్ ఎక్స్ బై టూ ఏం చేసానో చూడండి అక్కడ ఆర్ని కామన్ తీసి రాసుకున్నాను ఎందుకు అలా రాసుకున్నాను ఇప్పుడు చిన్న న్యూమినేటర్లో చిన్న అడ్జస్ట్మెంట్ నేను చేశాను ఈ ప్రాబ్లం ఐఐటీలు ఆల్రెడీ ఇచ్చాడు జీరో టు ఇన్ఫినిటీ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్ ప్లస్ వన్ మైనస్ ఆర్ బై వన్ ప్లస్ ఆర్ ఇంటూ వన్ ప్లస్ ఆర్ మళ్ళా వద్దంటే ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఆ రెండు వచ్చేట్టు అడ్జస్ట్ చేస్తున్నాం అప్పుడు ఇది ఏ ఫార్ములాలో కనిపిస్తుంది మనకి టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై వన్ ప్లస్ ఎక్స్ వై అయితే పేరు అయితే దాన్ని టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్ ప్లస్ వన్ మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్ సిగ్మా ఆర్ ఈక్వల్ టు జీరో టు ఇన్ఫినిటీ జీరో పెడితే నేను చెప్పాను వన్ మైనస్ జీరో పెడితే జీరో ఆర్ వాల్యూ జీరో పెడితే ఆర్ ప్లస్ వన్
वन माइनस जीरो टू पड़ते जीरो वन पड़ते टू माइनस वन थ्री माइनस टू अंड सो ऑन इनफिनिटी के होता है ओके ना तो इंदा आप डेवे कैंसिल होता है वन कैंसिल टू थ्री थ्री टू कैंसिल अंड सो ऑन ओके ना ना ये नहीं होता लास्ट इनफिनिटी ఏమి అవుతా చెప్పండి ఒకవేళ ఒక టెన్ అనుకున్నా ఒక ఫైవ్ అనుకున్నా జీరో టు ఫైవ్ అనుకోండి నీకే అర్థం అవుతుంది ఆ ఫోర్ మళ్ళీ నెక్స్ట్ ఫోర్ త్రీ పెడితే టూ పెడితే కదా ఆర్ వాల్యూ జీరో ఆర్ వాల్యూ వన్ ఆర్ వాల్యూ టూ అయితే ఆర్ వాల్యూ త్రీ అయితే ఫోర్ మైనస్ ఫోర్ పెడితే ఫైవ్ మైనస్ फाइव बेड के चाल हाँ ब्रेन में होता चल पर सिक्स माइनस जीरो देना हाँ जब बेड होता है टैन इन्वर्स ऑफ माइनस टैन इन्वर्स ऑफ जीरो मर इंफिनिटी का तो ये नहीं होता तो मेरे जब कन टैन इन्वर्स ऑफ इंफिनिटी है ते चंद आंसर रहा वाला जीरो जीरो बैठते वन नो माइनस टैन इनवर्स ऑफ जीरो प्लस टू बैठते ये वन बैठते टू माइनस टैन इनवर्स ऑफ वन मतलब टैन इनवर्स ऑफ हाँ टैन इनवर्स ऑफ थ्री माइनस टैन इनवर्स ऑफ टू एंड सो ऑन लास्ट टाइम के टैन इनवर्स ऑफ अदेन something minus tan inverse infinity minus tan inverse of something ee pakkave cancel avutha emana tan inverse of ee ve cancel avutha tan inverse idu idi idi cancel avutha idi varu next 2 2 ivani cancel avutha ee meeda last adaina leda idi needa inda idu vichanu kada ha 1 minus 0 ha 2 minus 1 కాబట్టి ఏమి అవుతుంది టాన్ ఇన్వర్స్ ఆఫ్ మై జాగ్రత్త ఉండాలి టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ మైనస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ టాన్ ఇన్వర్స్ దాని తీసేసి జీరో కాదు టాన్ ఫైవ్ బై అదేనా ఫైవ్ బై ఎక్స్ ఇస్ ఈక్వల్ దీని ఏం రాద్దాం టాన్ ఇన్వర్స్ ఆఫ్ వన్ బై రూట్ ఆఫ్ cos alpha minus tan inverse of root of cos alpha equal to x tan inverse of 1 by root of cos alpha tan inverse of x minus the tan inverse x minus tan inverse y form lo undi kada tan inverse x minus tan inverse y ante tan inverse of x minus y by tan inverse of x minus y by 1 plus x 1 plus 1 by root of 1 plus x chapu into root 2 is equal to x ee rendu cancel kabatti idi lcm gatti manaku endukku vastundi 1 minus रूट ऑफ कॉस अल्फा अरे कॉस अल्फा అయిపోతుంది బై ఈ రెండు క్యాన్సిల్ 2 रूट ऑफ कॉस इज इक्वल टू x చెప్పండి మీరే ఓకేనా అలా ఇది ఇది బై 1 అనుకో ఇది 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 బై ఇక్కడ 2 ఉంటది
టూ పక్కనే వచ్చేస్తారు తోటనార్థన వన్ మైనస్ కాస్ ఆల్ఫా బై రూట్ కాస్ ఆల్ఫా బై టూ బై వన్ ఇక్కడ టూ బై వన్ అనుకున్నాను ఇది వన్ బై టూ కాబట్టి చెప్పండి వన్ మైనస్ కాస్ ఆల్ఫా బై టూ రూట్ ఆఫ్ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు టెన్ ఎక్స్ tan x tan x is equal to and the 1 minus cos alpha by 2 root cos alpha cos alpha by 1 plus cos alpha and the right angle triangle is direct put a b c tan x one is also sin x cos అదే ఆపోజిట్ సైడ్ వన్ మైనస్ కాస్ ఆల్ఫా టూ రూట్ కాస్ ఆల్ఫా అయితే ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ ఫోర్ కాస్ ఆల్ఫా ప్లస్ వన్ ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ టూ కాస్ ఆల్ఫా ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు వన్ మైనస్ కాస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అయితే ఏసీ ఇస్ ఈక్వల్ వన్ మైనస్ కాస్ ఆల్ఫా ప్లస్ వన్ ప్లస్ కాస్ ఆల్ఫా వెరీ గుడ్ అయితే ఇప్పుడు సైన్ థీటా ఇస్ ఈక్వల్ ఏమవుతుంది సైన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ ఎక్స్ కదా ఆపోజిట్ సైడ్ సైన్ ఎక్స్ ఈక్వల్ వన్ మైనస్ కాస్ ఆల్ఫా బై వన్ ప్లస్ కాస్ ఆల్ఫా కానీ ఆన్సర్ లేదు కదా వన్ మైనస్ కాస్ థీటా ఈక్వల్ టు టూ సైన్ స్క్వేర్ ఆల్ఫా బై టూ బై టూ కాస్ చెప్పు 2 cos square alpha by చెప్పబోలే కదా tan square alpha by ఉందా 1 minus cos 2 theta equal to 2 sin square theta 1 plus cos 2 theta equal to 2 cos square theta అదే theta ఉంటే theta by 2 theta ఉంటే theta by 2 ఈ ఫార్ములా చాలా సార్లు చెప్పాను as a solution for dash and add దీనికి సొల్యూషన్ ఉండాలి అంటే ఏ వాల్యూ ఎంత ఉండాలి అని అడిగే వి నో దట్ బైనార్ అనేది కొంచెం సబ్జెక్ట్ నేది వి నో దట్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పై బై టూ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ పై బై టూ సైన్ ఇన్వర్స్ యొక్క రేంజ్ ఎంతో ఎప్పుడూ కూడా మైనస్ ఫైవ్ బై టూ నుంచి ఫైవ్ బై టూ వరకే ఉంటుంది దాని వాల్యూస్ ద ప్రిన్సిపల్ వాల్యూ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇస్ మైనస్ ఫైవ్ బై టూ టు ఫైవ్ బై టూ అదే సైన్ ఎక్స్ అయితే మైనస్ వన్ టు వన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చెప్పు ఫైవ్ బై టూ నోరు కూడా కలపలేదు ఫైవ్ బై టూ దగ్గర ఉంది ఈ టూ యూత్లకు వస్తే మైనస్ ఫైవ్ బై ఫోర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఫైవ్ బై ఫోర్ టూని ఎప్పుడు కూడా అటు ఇటు తీసు సైన్ ఈ పక్క వస్తే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఫైవ్ బై ఫోర్ అండ్ మైనస్ వన్ బై రూట్ టూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ బై టూ ఇట్లాంటి సైన్ సైన్ పై బై టూ సైన్ సైన్ ఆఫ్ ఇది అర్థం కదా సైన్ ఆఫ్ మైనస్ పై బై ఫోర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ప్రతిది ఎవరు చెప్తారు రా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ పై బై ఫోర్ ఇంకా అర్థం కాకపోతే ఏం తెలియదు దీన్ని రెండు రకాలుగా రాయచ్చు ఇదిగో దీన్ని ఈక్వల్ టు ఎప్పుడైనా మైనస్ ఏ సారీ మైనస్ ఈ మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ కానుంటే మాడ్యులస్ ఆఫ్ కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ రాయచ్చు ఎలా అంటే ప్లస్ ఆర్ మైనస్ చూడదు మైనస్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే కే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఏ కే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే కే వాల్యూ లైస్ బిట్వీన్ మైనస్ ఏ టు ఏ అంటే ఇక్కడి నుంచి కదా దీన్నే మాడ్యులస్ ఆఫ్
k less greater than or equal to minus a values. ఇలా రెండు వాల్యూస్ ఉంటాయి. అది దీనే రైట్. మాడ్యులస్ ఆఫ్ a లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మళ్ళా వద్దనుకుంటే ప్లస్ ఆర్ మైనస్ మాడ్యులస్ తీసేస్తే మళ్ళా ప్లస్ ఆర్ మైనస్ తీసుకుని రెండు వస్తాయి. ఇది ఎప్పుడు కూడా ఫార్ములా గుర్తుంది. ఇక్కడ ఇదంతా ఓకే. ఇక్కడ నీకు జాగ్రత్తగా ఉండాలి. ఇలా ఉంటే రాయొచ్చు మాడ్యులస్ ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1/4 ప్లస్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 2/9 వాల్యూ కట్టడం ఉంది. టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/4 ప్లస్ 2/9/1 − 1/4 2/9 టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 1 − ఎక్స్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ 9 ప్లస్ 8 అంటే ఎంత? 16 17 17/36 − 2 36 − 2 34 ఏనా? అయితే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎంత వచ్చింది? మళ్ళీ ఒకసారి చూడండి, 9 + 8 కూడా చెప్పలేకపోయామంటే 8 36 − 2 టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 కరెక్ట్. టాన్ ఇన్వర్స్ ఆఫ్ పోనీ ఆరెండుకు ఉపయోగించండి పెద్దది. టాన్ నేను ఆరెండు చేస్తా, ఈ రెండే చేయొచ్చు. 1/5 + 1/8 1/5 × 1/8 అయితే టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 + టాన్ ఇన్వర్స్ ఆఫ్ 8 + 5/40 40 − 1 అంటే 39. ఎంత అవుతుంది? టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 + టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఇది కూడా 13 కదా. అయితే టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 + 1/3 / 1/6 అయితే టాన్ ఇన్వర్స్ ఆఫ్ 3 + 2/6 5 అయితే టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎంత? టాన్ ఇన్వర్స్ ఆఫ్ 1 కదా. 1 అంటే ఎలా ఇచ్చి టాన్ 45 డిగ్రీ 5/4 అంటే 5/4 ఆఫ్ సైన్ ఆఫ్ అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/x ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 12/x ఈక్వల్ టు 5/9 అయితే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/x ఈక్వల్ టు 5/2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ 12/x 5/x ఇస్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90 − సైన్ ఇన్వర్స్ ఆఫ్ 12/x సైన్ 90 - తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా. వెరీ గుడ్, బాగా చెప్తుంది. కాస్ తీటా, తీటా అంటే సైన్ ఇన్వర్స్ ఆఫ్ 12/x మళ్ళీ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎలా? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అంటే కాస్ ఇన్వర్స్ √1 − x². ఇఫ్ యూ వాంట్ టు గో ఫ్రమ్ సైన్ ఇన్వర్స్ ఇంటూ కాస్ ఇన్వర్స్ ఇంటూ సైన్ ఇన్వర్స్ √1 − x² అయితే కాస్ ఆఫ్ చెప్పు, కాస్ ఇన్వర్స్ √1 − 144/x² 5/x ఇస్ ఈక్వల్ టు √1 − 144/x² స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ 25/x² ఈక్వల్ టు x² − 144/LCM 2 ఇక్కడ ఏం చేస్తాను? స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చెప్పాను. x² = 169 x = ±13 మీరు చూడండి ఎలా వచ్చిందో ఐడి కదా. అయితే x = 13 సాటిస్ఫై. మరి మైనస్ ఇన్వాల్వ్ చేశారు, x > 0 అని అడిగారు, పాజిటివ్ అని అడిగారు. రెండు తీసుకోమన్నాడా ఒకటే తీసుకోమన్నాడు? టాన్ 2θ యాక్చువల్గా డైరెక్ట్గా రాసేయచ్చు, కాకపోతే కాట్ ఇన్వర్స్ వచ్చింది కాబట్టి. ఇక్కడ 1 − tan²θ / 1 + tan²θ అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 2θ ఫార్ములా అవుతుంది. ఏ అర్థం కాదు, 1 − tan²θ / 1 + tan²θ అంటే మనం కూడా సింపుల్ చెప్పాను. దీన్ని డైరెక్ట్గా 2 tan ఇన్వర్స్ x అని రాసేయచ్చు. ఒకటే స్టెప్లు ఏమవుతుంది మీరు చెప్పండి. సైన్ ఆఫ్
cot inverse ఇదంటే ఇక్కడే దీని గురించే వచ్చాను cot of 90 minus 5 by 2 minus 2 theta ఇక్కడ 2 theta ఇక్కడ cot inverse పోతే sin of చెప్పమ 5 by 2 minus 2 theta plus 2 theta ఎంత వచ్చింది సార్ minus 2 theta plus 2 theta cancel అయిపోతే ఏమవుతుంది 1 very good equal to 1 x whole square cot inverse x whole square equal pi square by 8 then x value power sin a equal sin b cos a equal cos b then value of a in b power ఇప్పుడు ఇది ఆల్రెడీ డిఫరెంటియేషన్ లో నేను చెప్తున్నా ఇన్వర్స్ లో వచ్చింది డిఫరెంటియేషన్ లో కూడా వచ్చింది y equal to tan inverse of 1 plus x square అయితే dy by dx x square ని ఏమనుకోవాలి 1 plus x square 1 minus x square రెండు వస్తే ఒకటి చెప్తున్నాను x square equal cos 2 theta అనుకుంటే వచ్చేస్తుంది అర్థం కాదు అర్థం రైట్ చేయండి